అంతర్వేది రథం ఘటనపై భారతీయ జనతా పార్టీ, జనసేన, తెలుగుదేశం పార్టీలు వాస్తవానికి దూరంగా మాట్లాడుతున్నాయని వినుకొండ శాసనసభ్యులు బొల్ల బ్రహ్మనాయుడు అన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తిరుమల పర్యటనపై డిక్లరేషన్ విషయంపై విడ్డూరంగా మాట్లాడుతున్నారని అన్నారు. విజయవాడ గుడి రథానికి చెందిన వెండి సింహాలు మాయమయ్యే ఘటనపై చట్టం తన పని తాను చేసుకుని పోతుందన్నారు. పుష్కరాల సమయంలో 30 మంది మృతి చెందినప్పుడు, 40 ఆలయాలు కూలగొట్టినప్పుడు ఈ ప్రతిపక్షాలు ఎందుకు స్పందించలేదన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అన్ని మతాలు ఒక్కటేనన్నారు. ఏ విధంగా చూసినా గతాన్ని, గత పాలనని చూస్తే ఈ రోజు ప్రజలు ఎంత ఆ పాలనకి ఈ పాలనకి ప్రజలే తీర్పిచ్చే రోజు దగ్గరలో ఉంటాయి. మీరు కంపల్సరీగా ఇప్పటికే మీకు బాగా తీర్పిచ్చారు. ఈసారి తీర్పు మటుకు చాలా ఆ 23 సీట్లు కూడా ఈ తెలుగుదేశం ప్రభుత్వానికి రాదు, ఆ జనసేనకి ఆ ఒక్కటి కూడా రాదు, ఈ కూడా ఆ ఒక్కటి కూడా ఆయన గెలవలేదు వాళ్ళు చెప్తారు. ఇవన్నీ కూడా ఒకసారి గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తూ, ఇవన్నీ కూడా అనేక సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వానికి చూసి భయపడి ఈ అలదడులు సృష్టించాలనేది ఈ కులాలు మతాలని చెప్పి అలాంటి వాతావరణం తీసుకురావాలని ఇవాళ తెలుగుదేశం, అదేవిధంగా జనసేన, బీజేపీ వాళ్ళు కూడా కులవంచన మతం అని చెప్పి మతతత్వ పార్టీలు అని చెప్పి అదర్ పర్సన్స్ మీద దుమ్ము వేయాలని చూస్తున్నటువంటి పరిస్థితి ఇది మానుకోవాలని మరొకసారి